ఆకలిని భరించలేక తన సహచర ప్రాణిని తినేసేదే పాము. అవినీతి ఆకలి ఎంతకు తీరక తన శాఖలోని సిబ్బందిని పీక్కు తింటున్నారు పాము పాండురంగారావు. ఈ పామును పట్టుకున్న ఏసీబీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద పుట్టలను తవ్వి తీస్తుంది. ప్రజా ఆరోగ్య శాఖలో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సిన అధికారి అది వదిలేసి సొంత ఆస్తులను పెంచుకున్న తీరును ఏసీబీ బయటకు తీసింది. ఎంత పెద్ద ఈఎన్సీల ఇళ్లపై సోదాలు చేసినా 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలు మించలేదు. ప్రజా ఆరోగ్య శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్న పాండురంగారావు మాత్రం సెంచరీ ఎప్పుడో దాటేశారు. పాండురంగారావు బినామీలు బంధువుల ఇళ్లపై దాడులు చేసిన ఏసీబీ బృందాలు ఆయన ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం 800 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. విజయవాడ సమీపంలోని తాడేపల్లి నవోదయ కాలనీలోని పాండురంగారావు నివాసంలో తనిఖీలు చేయడంతో మొదలుపెట్టి ఆ వెనువెంటనే విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్ సహా మొత్తం 11 ప్రాంతాల్లో ఏ సోదాలు సాగాయి. వజ్రాల హారాలు, బంగారు నగలు, వెండి కంచాలు, నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు, స్థిరాస్తి పత్రాలు ఇలా ఒక్కరోజులో లెక్క పెట్టలేనన్ని ఆస్తులను కనుగొన్నాయి. డాక్యుమెంట్ల విలువ ప్రకారం 12 కోట్లు ఉంటుందని ఏసీబీ చీఫ్ ఠాకూర్ వెల్లడించారు. సోదాలు జరుగుతున్నంతసేపు కాంట్రాక్టర్లు, సిబ్బంది ఉత్సాహంగా మీడియాకు ఫోన్లు చేసి పాండురంగారావు వగాయిత్యాలకు తగిన గుణపాఠం చేశారు. ఇటీవల జరిగిన బదిలీలో సార్ ఎవ్వరిని వదిలిపెట్టలేదని, ఎంతో కొంత ఇవ్వాలని పీడిస్తుండటంతో తాము ఏసీబీని ఆశ్రయించామని కొందరు ఉద్యోగులు పేర్కొన్నారు. పాండురంగారావుకు మాత్రం ఎకరాలు చొప్పున వాణిజ్య స్థలాలున్నాయి. అంతేనా, వ్యవసాయ భూములు కూడా కొనుగోలు చేసిన ఈఎన్సీ 3 కంపెనీలు స్థాపించారు. ఆరోగ్యం మీద ఎన్ని మేడలైనా కట్టవచ్చు, పాము పాండురంగారావు, డాక్టర్ ఎన్బీ విజయ్ కుమార్ సరిగ్గా ఇదే పని చేశారు. అన్ని హంగులతో ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రిని చకచక కట్టేస్తున్నారు. ఇంతలో ఏసీబీ వలలో పడిపోయారు. భాగస్థులను చేసుకొని ఈ ఇద్దరు ప్రజా అధికారులు కోట్లకు పడగలెత్తిపోయిన వైనం బద్దలైంది. పాండురంగారావుని అరెస్ట్ చేశారు. అవినీతికి అంతు ఎక్కడ, ఏ అవినీతి అధికారైనా ఏదో ఒక్కరోజు ఏసీబీ చేతికి చిక్కక తప్పదు, చేసిన పాపాలు బయటికి రాక తప్పదు. ఇప్పటికైనా అధికారులు నిజాయితీగా ఉండి ప్రజల మన్ననలు పొందాలని ప్రజలు చెబుతున్నారు.